వీక్షకులకు నమస్కారం అండి నేను మీ రవికాంత్ ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థులకి ఫోర్త్ సెమ్లో ఉన్నటువంటి ఉల్లేఖ అలంకారం గురించి వివరిస్తాను చూడండి శ్లోకము బహుబిర్ బహుదోల్లేఖాదేక శ్యోల్లేఖ ఇష్యతే రెండోసారి చూడండి బహుబిర్ బహుదోల్లేఖాదే క్యోల్లేఖ ఇష్యతే దీన్ని లక్షణం అంటాం రెండో లేని ఉదాహరణ అంటాం కదా చూడండి శ్రీబిహి కామహ ప్రియైశ్చంద్ర కాల శత్రుభిరేక్షిస మళ్ళీ చూడండి స్త్రీభి కామ ప్రియైశ్చంద్ర కాల అన్నాడండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శ్లోకానికి వివరణ కొంచెం జాగ్రత్తగా చూడండి మొదటి లైన్ చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూడండి బహుబిహి ప్లస్ బహుదా ప్లస్ ఉల్లేఖాత్ ప్లస్ ఏకస్య ప్లస్ ఉల్లేఖ ప్లస్ ఇష్యతే మొత్తం కలిపి చదువుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు చూడండి బహుబి అంటే చాలామంది చేత బహుదా అనేక రకాలుగా ఉల్లేఖాత్ వర్ణించడం వలన ఉల్లేఖ ఇష్యతే ఉల్లేఖ అలంకారం అని చెప్పబడింది అంటే ఒకరినే అనేక మంది అనేక రకాలుగా వర్ణించడాన్ని ఉల్లేఖ అలంకారం అంటారు అదండి ఉదాహరణ చూడండి స్త్రీ కామః కామ ప్రియైంద్ర కాలహ శత్రుభి రాక్షసహ అన్నాడండి అంటే అక్కడ ఉన్నది ఒక్క రాజే కానీ అతని యొక్క అందం వలన స్త్రీలు ఏమనుకుంటున్నారంటే మన్మధుడిగా భావిస్తున్నారు అతనిని నెక్స్ట్ మిత్రుల చేత అన్నాడు అంటే అతను దానగుణం కలిగి ఉండటం వలన అని చంద్రుడిగా వర్ణించటం జరిగింది అక్కడ నెక్స్ట్ మూడోది ఏమన్నాడు కాలహ శత్రుభిహి సహా అన్నాడు కాలహ అంటే ఏముడు అని అర్థం అండి ఎవరికి ఎముళ్ళ ఉన్నాడు అంటే శత్రుభి శత్రువుల చేత ఏమో ఆ రాజు యముడిగా కనపడుతూ ఉన్నాడు అంటే ఇక్కడ వర్ణన ఒకే వ్యక్తిని మూడు రకాలుగా వర్ణించడం జరిగిందండి అయితే ఇక్కడ ఒకసారి మీరు కొంచెం క్లుప్తంగా వివరణ చూడండి ఈ వాక్యంలో రాజు అతనుకున్నటువంటి సౌందర్యం చేత స్త్రీలకేమో మన్మధుడిగాను అతనుకున్నటువంటి ఆహ్లాదకత్వం వలన మిత్రులందరికేమో చంద్రుడిగాను శత్రులందరికేమో యముడిగాను అతను కనపడటం జరిగింది పరాక్రమం వలన కాబట్టి ఒకే వ్యక్తి ఇన్ని రకాలుగా ఇంతమంది వర్ణించుకున్నారు కాబట్టి ఇది ఉల్లేఖ అలంకారం అయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్